భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం చిత్రాల తర్వాత కమలహాసన్ గారు కథానాయకుడిగా, కెఎస్ రవికుమార్ గారు రూపొందించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం దశావతారం ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నటుడు 10 పాత్రలు నటించడం ఒక రికార్డ్. ఆ రికార్డ్ని సాధించిన ఘనత కమలహాసన్ గారిదే. ఈ చిత్రం కోసం హిమేష్ రష్మియా స్వరకల్పనలో వెన్నెలకంటి గారు అద్భుతంగా రాయగా, హరిహరన్ గారు మహద్భుతంగా పాడిన ఈ పాట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో ప్రారంభమైన ఈ పాట షూటింగు కుంభకోణంలోని ఐరావతేశ్వర దేవాలయాన్ని పోలిన సెట్లో 750 మంది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో కమలహాసన్ మీద అద్భుతంగా చిత్రీకరించారు. ముందు ఈ పాటని మనం దీపు గళంలో విందాము, ఆ తర్వాత పాట భావాన్ని అర్థం చేసుకుందాము. నిలువు నామము దాల్చుతలను మీకు వంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువు నామము దాల్చుతలను మీకు వంచనులే, నిలువు నాన్ను చీల్చుతున్న మాట మార్చనులే. వీరశైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఓడనులే, ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవ. లక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుని వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వారంతా రాజ్యరాజులే, రాచలకు రాజు ఈ రంగరాజనే. నీతిలోన ముంచినంత నీతి చావదులే,
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే. నీటిలోన ముంచినంత నీతి చావదులే. గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే. దివ్వెల నాపే సుడిగాలి వెన్నెల వెలుగును ఆపేనా. నేలను ముంచే చెడివాన ఆకాశాన్నే తడిపేనా. శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట. దైవం కోసం కోరే సమయం లేదంట. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు. దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. చాలా బాగా పాడావు దీపు. థ్యాంక్ యూ. సూపర్. అండ్ వీళ్ళని కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. ఎంత బాగా పాడారు. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తండి ఇవన్నీ కూడా వైష్ణవ ఆ సూక్తులు వాళ్ళు ఓదువారు. అక్కడ పెద్ద పెద్ద పండితులు పాడేటటువంటి ప్రార్థనా గీతాల్లోని అంశాలు వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు కూడా చేసే ప్రార్థనా సూత్రాలు ఇవన్నీ. వీళ్లకు తమిళ్ ఎవరూ లేరు అక్కడ, అందరూ తెలుగు వాళ్లే. కాగితం కూడా లేకుండా దాన్ని ఎంత చక్కగా ఉచ్చరించారో అది గొప్ప విశేషం. కాగితం కూడా లేకుండా అసలు ముందు ముఖ రకారం రావడం ఎంత కష్టమో. ముందుగా మీకు అభినందనలు. అంత పై స్థాయిలో కూడా దీపు చాలా అద్భుతంగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఆర్కెస్ట్రా అంతా కూడా యాజ్ యూజువల్. నేను మాటి మాటికి పొగడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ సినిమాలో చెప్పాల్సిందే ఉంది, ఎన్ని పాత్రలు చేశాడు ఇందులో. రాజలక్ష్మి అన్న మాట తీసుకురావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళ అమ్మగారి పేరు రాజలక్ష్మి. అందుకనే ఆయన 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 ప్రొడక్షన్ పేరు కూడా రాజ్ కమ్మల్ అని పెట్టారు. వాళ్ళ అమ్మ పేరు తన పేరు పెట్టుకున్నారు. వెనకాల బొమ్మలు చూడండి, అసలు ఒక పాత్రకు ఒక పాత్రకు ఏమన్నా తేడా ఉందా, ఐ మీన్ ఒక సంబంధం ఉందా? అన్నీ వైవిధ్యమైనవే. ఒక్కొక్క పాత్రకు కొన్ని మేకప్లు వేసుకోవడానికి కొన్ని గంటలు కష్టపడాల్సి వచ్చేది. ముఖ్యంగా పైన నాయుడు పాత్ర, అమెరికన్ విలన్ పాత్ర, అమెరికన్ ప్రెసిడెంట్ పాత్ర, తర్వాత ఆ జాపనీస్ పాత్ర, ఆ ముసలావిడ పాత్ర, ఇవన్నీ కూడా మేకప్ వేసుకోవడానికి 4-5 గంటలు. అది కొన్ని గంటల పాత్రే ఉంటుంది. ఆ లోపల షార్ట్స్ అన్నీ తీయాలి. ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ చేశాడు ఇందులో. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి తప్పించి, జాపనీస్ మాట్లాడే వాళ్ళకి తప్పించి, ఎందుకంటే అవి ఒరిజినల్గానే ఉంచారు తప్ప, మిగతా వాళ్ళందరికీ తెలుగులో నేనే డైలాగ్స్ చెప్పాను నేను. అది కమల్ హాసన్ ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తాడు, అది నా గొప్పతనం కాదు. అతను నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చినందుకు నేను ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ ఫిల్మ్. కమల్ హాసన్ యాక్చువల్గా ఏథిస్ట్. ఆయన దేవుడి మీద నమ్మకం లేదు అంటారు, దాన్ని ఏమంటారు మనం నాస్తికులు అంటాం. ఆయన నాస్తికుడు అనడానికి వీల్లేదు. ఈ సినిమాలో చివరిన ఒక డైలాగ్ వస్తుంది, సునామీ అంతా అయిన తర్వాత అమ్మాయికి విగ్రహం దొరుకుతుంది. నువ్వుగా చెప్పావు తనకి విగ్రహం దొరికిన తర్వాత, నేను చెప్పాను కదా మీకు నమ్మకం లేదు 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 అంటారు. ఈ దేవుడు ఉండబట్టి కనీసం ఇంతమంది అయినా బతికారని. నేను దేవుడు లేడని ఎక్కడన్నాను, ఉంటే బాగుండు అన్నాను అంట. ఎంత గమ్మత్తుగా తప్పించుకున్నాడు చూడండి, ఎంత తెలివిగా రాయించుకున్నాడు. దేవుడు లేడు నేను ఎక్కడన్నాను, ఉంటే బాగుండని అన్నాను. ఎంత బాగా చేశాడు ఆ సినిమా మొత్తం అంతా కూడా. ఎన్ని పర్ఫార్మెన్సెస్, అన్నీ ఎంత టఫ్. నాకు నాయుడు చాలా ఇష్టం. అందరు ఆ డైలాగ్ ఒక్కసారి మా కోసం వినిపిస్తారా సార్? ఏమి నువ్వు నా కోసం స్పెషల్గా అడుగుతావా? ఈ కమల్ హాసన్ అడుగుతాడు అనమాట, సార్ ఇస్ దర్ సంబడీ టు హూమ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ టెక్నాలజీ అండ్ గెట్ ఇట్ డన్. ఓ, నాకంటే వేరే వాడు కావాలనా? వాడు నాకంటే పెద్దవాడు ఉన్నాడే, వాడు సర్దార్జీ తలపాగా చుట్టుకొని ఉంటాడే, దాంట్లో పిన్ను ఉంటుంది, తీసి గుచ్చి గుచ్చి అడుగుతాడు, అప్పుడు నీ కడుపులో ఉండేదంతా బయటకు వస్తుందిరా. సూపర్ సార్, సూపర్. దీంట్లో ఈజీ అనుకున్నది నేను, టాల్ మ్యాన్ది ఈజీ అనుకున్నాను నేను చెప్పడం. ఆ పొడిగాటి అతను ఉంటాడు చూడండి, అతను అల్లాహ్ ఒకతను పొడుగ్గా, అది చెప్పడం చాలా ఈజీగా అయిపోతుందని చివరిని పెట్టుకున్నాను. అది చాలా కష్టమైంది నాకు. ఒక 4 పంక్తులు చెప్పేసరికి గొంతు మామూలుగా వచ్చేసేది అనమాట. అది చోటల్గా ఇలాగే పెట్టుకొని మాట్లాడడం చాలా కష్టమైంది అనమాట. అది వెరీ వెరీ టఫ్. అండ్ అందరూ టఫ్ అనుకున్నది ముసలావిడది. ఐ కుడ్ డూ ఇట్ వెరీ ఈజీలీ.
నీకోసం ఎంత కష్టం పడ్డాను రా తండ్రి, అమావాస్య రోజున పుట్టిన వెన్నెలు ఎంత బాగున్నావని నీకోసం ఎన్ని పూజలు చేశాను రా నాయన. సో దిస్ ఇట్ ఇస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ ఎనీ డే. మై బ్రదర్ ఈస్ ది గ్రేటెస్ట్ అండ్ ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పటికీ నోరారా అన్నయ్య అని పిలుస్తాడు, ఎంతకంటే ఏం కావాలి. నాకు చాలా ఇష్టం కమల్ హాసన్, ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్.